టీవీ ఒక హాఫ్ అన్ అవర్ చూస్తాం లేదంటే బయట వెళ్తాం కాఫీ అట్లా అంటారు కదా. సో ఈ సెట్ లైక్ ఇప్పుడు ఏదైతే డిపార్ట్మెంట్ వర్క్ చూస్తుంటానో ఐ విల్ చేంజ్ ద డిపార్ట్మెంట్ వర్క్ అని అన్నారు ఆయన. ఓకే, అంతే వర్క్ చేసేది స్టాప్ చేస్తున్నాను లేదు అంటే ఆరోగ్య శాఖ గురించి కొద్దిసేపు చెక్ చేశారంటే ఇప్పుడు రోడ్లు భవనాల గురించి చూస్తారు. సో ఇన్ దాట్ వే విల్ గెట్ సమ్ రిలాక్సేషన్ అన్నారు. సో అలా ఆయన ఇన్స్పైర్ అన్నమాట నాకు. ఇప్పుడు ఇండస్ట్రీ విషయానికి వస్తే ఇప్పుడు గల్లా జయదేవ్ గారు ఎలాగో బంధు అంటున్నారు, మరి డిస్టెంట్ రిలేటివ్ రిలేటివ్స్ రిలేటివ్ అంత క్లోజ్ అంత ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్ళి అట్లా కాదు. మహేష్ బాబు గారితో ఏమన్నా ర్యాపో? లేదండి, లేదు, అదే నేను చెప్తున్నాను కదా మాకు అంత అక్కడ ఊర్లో కనెక్షన్స్ వెళ్ళడము అది అంతవరకు ఉంది. మహేష్ బాబు గారితో నేను వెళ్ళి ఇంతవరకు నేరుగా కూడా ఒకసారి కలిసింది కూడా లేదండి. ఐ వాంట్ టు మీట్ హిమ్ డెఫినెట్ గా. ఈ ఆఫ్టర్ ఈ సినిమా తర్వాత వెళ్తారా ఖచ్చితంగా? కృష్ణ వస్తారంట మిమ్మల్ని మీట్ అవుతారంట అని అంటే రమ్మనండి అనే అంత ఏదైనా చేసినప్పుడు వెళ్ళి అడుగుదామని అంతే అండి. అది అందరు అలాగే ఇప్పుడు మైత్రివనంలో చాలా మంది సినిమా కోసమని మైత్రివనంలో బస్ దిగిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళాలి అనుకుంటారు, వెళ్ళొద్దు కదా అట్లా. నా స్థాయి ఆయనకి వెళ్ళే స్థాయి కాదని నేనే అనుకుంటున్నాను కాబట్టి వచ్చినప్పుడు డెఫినెట్ గా ఆయన దగ్గరికి వెళ్తాను నేను. అప్కమింగ్ హీరో కావాలి అని వచ్చినప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా కానీ ఇలా వచ్చినప్పుడు ఒక చిన్న భయం ఫియర్ ఉండు క్యారీ చేస్తారు కదా, సో అలాంటి ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా? నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు, వెళ్ళగలుగుతానా లేదా? అసలు ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ నిజానికి. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఓన్గా ఒక ఫిల్మ్ ఇన్ని ఫిల్మ్స్లో కనబడాలి, అక్కడ దాకా రీచ్ అవ్వాలి అంటే అది అచీవ్మెంటే నిజానికి. సో ఆ భయం ఎప్పుడన్నా అనిపించిందా? భయం అంటే ఆర్య సినిమా చూసినప్పుడు అనిపించింది ఏమని, ఈ సినిమా ఈయన చేయకపోతే నేను ఇంకొక నాలుగైదేళ్ళు గ్యాప్ ఉంటే నేను చేసేవాను కదా, ఈయన చేశాడు అబ్బా అని అలాంటి బాధలు భయాలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ ఒకటే అండి, ఎందుకంటే ఇక్కడ నేను ఒక పొజిషన్ తీసుకొని సినిమాకి వెళ్ళడానికి నేను చాలా పనులు చేసుకుంటూ వచ్చాను కదా, అదే ఆ డేస్ అంతా వేస్ట్ అయిపోయింది అనేది ఒక ఫీలింగ్ తప్పనించి ఇక్కడ వెళ్తే రిస్క్ అయిపోద్ది కదా, డబ్బులు సంపాదించలేకపోతాం కదా అనేం లేదండి. ఇప్పుడు వెళ్ళిపోయినా నేను ఐ సెల్ రోడ్డు మీద నిలబడుకున్నాను, నేను ఐ సెల్ బలూన్స్, నో ప్రాబ్లం, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, ఐ టు అర్న్ మనీ ఐ కెన్ డూ ఎనీథింగ్. నేను 10 రకాలు ఒకే రోజు చేయగలుగుతాను, యా ఏదైనా చేస్తాను నేను. సో అది ఆ కాన్ఫిడెంట్ ఉంది. మనీ గురించి అయితే బాధలేదు, బట్ అదే టైం పోయింది కదా, వేస్ట్ అయిపోయింది కదా. ఎవరు నన్ను బ్యాక్ చేసే వాళ్ళు ఉంటే 2010లోనే హీరో అయ్యింది కదా. స్టార్ట్ అయిందేమో కదా. ఏమండి, మీ టైం ఇప్పుడే స్టార్ట్ అయింది? డెఫినెట్ గా టైం ఎప్పుడో స్టార్ట్ అయింది నిజానికి. ఎందుకనంటే వెళ్ళడానికి అన్ని కూడా ఈ జర్నీలో టైం నాకు అన్ని సహకరించి నేను హూ ఆమ్ ఐ, నేను ఒక నాకు 3 రూపీస్ ఆటోకి లేకపోతే నేను నడుచుకెళ్ళాను మా ఇంటికి బంగారపాల్యం అనే టౌన్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అవేలో ఉన్న మాధవ నగర్ మా విలేజ్లో 14 హౌసెస్ ఉంటుందండి అంతే. ఆ విలేజ్ నేను నడుచుకెళ్లే దగ్గర నుంచి ఆ టైంలో కూడా మా ఊర్లో ఉన్న ఆటో స్టాండ్ వాళ్ళంతా కూడా ఎక్కువ చిన్న నేను తీసుకెళ్ళి వదిలిపెడతానంటే అప్పుడు నా సెల్ఫ్ రెస్పెక్ట్ లేదులే అన్న, మీరు వెళ్ళండి నేను నడుచుకెళ్తాను ఏం కాదులే అనేసి. అక్కడెక్కడి నుంచి ఐ బ్రాట్ ఎ బ్రాండ్ న్యూ వర్నా కార్ అండ్ 2014 అలా ఐ స్టార్టెడ్ ఇన్స్టిట్యూట్, ఐ స్టార్ట్ ఎర్నింగ్, ఇవన్నీ నా అచీవ్మెంట్స్గానే నేను ఫీల్ అయ్యాను. ఎప్పుడు అరే వాడు అవి చేశాడు ఇవి చేశాడు ఓ తెగ గింజేసుకుంది ఏం లేదు. కాకపోతే ఎవరైనా బ్యాకప్ చేసే వాళ్ళు ఉంటే ఆ 2009-10 ట్రై చేసాను చూసారా, అప్పుడే హీరో వన్ అయితే ఇప్పుడు ఒక 20 సినిమాలు చేసేవాడిని కదా అనేసి. అదొక్కటే అండి ఏదన్నా లోపల ఏదైనా బాధ ఉందంటే, అదర్వైజ్ ఐఎమ్ సో హ్యాపీ. మీ ఫేవరెట్ హీరో గురించి చెప్పారు, మరి ఇప్పుడు ఫేవరెట్ డైరెక్టర్ గురించి చెప్పండి. ఎవరు బాగా ఇష్టం, ఎవరి డైరెక్షన్ అంటే బాగా మీకు నచ్చుతుంది? సుకుమార్ గారు మాట్లాడే స్టైల్ అంటే నాకు ఇష్టం కాబట్టి ఆయన అంటే బాగా ఇష్టం. సినిమాలు కూడా తర్వాత ఆయన మాట్లాడే స్టైలే ఇష్టం నాకు. ఏదో అమాయకంగా ఇంత పెద్ద పుష్ప లాంటి సినిమా చేసి కూడా ఆయన పంజాబ్ పంపించండి అక్కడ పంపించండి బాక్స్లు అంటే అరే నాయన ఎవర్రాకు చూస్తారు అక్కడ అనుకున్నాను, బట్ సినిమా చూసింది సింప్లిసిటీ చాలా సింప్లిసిటీలో చిన్న అమాయకత్వంలాగా మాట్లాడుతుంటారు ఆయన, అది నాకు బాగా నచ్చుతుంది. అండ్ ఏదైనా చెప్పాలంటే మొహం మీద చెప్పేస్తాను అన్నమాట నేను, ఏమి మొహమాటం ఏం లేదు, ఆడు ఉంటే ఉండి వెళ్ళిపోతే వెళ్ళిపోనని మళ్ళీ వస్తారు. నేను డౌట్ లేకుండా కోపం పడ్డాను కానీ అహంకారం చూపించినాను అనేది అర్థం చేసుకున్నాక వస్తారు. సో అలా హీరోయిన్ హీరో క్యారెక్టర్ చేసిన అందరూ చూపించే పూరి గారు అంటే ఇష్టము. అండ్ గ్రాండ్ ఇయర్ ఇక నెక్స్ట్ లెవెల్ చేస్తారంటే రాజమౌళి గారు అంటే ఇష్టం. అండ్ చిన్నప్పటి నుంచి నాకు ఒక ఫ్యాంటసీస్ అన్నీ ఉంటుంది అన్నమాట, అంటే ఒక చిన్న ఫ్యామిలీ నేను మా మదర్ అంతే, మా సిస్టర్కి మ్యారేజ్ చేసిన తర్వాత నేను మా మదరే ఉంటాము. సో అప్పటి నుంచి ఒక పెద్ద ఫ్యామిలీలో ఉండాలి నేను, ఇవన్నీ ఉంటాయి కదా. సో పరశురామ్ గారు కనెక్ట్ అగైన్ సోలో సినిమా ఐ హావ్ సీన్ మోర్ దెన్ 65 టైమ్స్ గీతా గోవిందం అగైన్ అండ్ అగైన్. నాకు ఎందుకు విజయ్ దేవరకొండ గారు ఎక్కువ ఇష్టం అంటే ఇద్దరు కలిసి ఇద్దరు నచ్చిన వ్యక్తులు కలిస్తే ఎక్కువ వద్దని చెప్పాం కదా ఇంతకుముందు. సో అలాగా
పరశురామ్ గారు సోలో నుంచి ఇష్టం 10 ఇయర్స్గా. విజయ్ అర్జున్ రెడ్డి ఆ ఫీవర్ ఉంటుంది కదా, ఆ లవ్ రెడ్డిద్దరు కలిస్తే ఆ గీతా గోవింద్ కూడా ఎన్ నెంబర్ ఆఫ్ టైం చూశాను అనమాట. అలా దీస్ ఆర్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. ప్రతిదానికి వచ్చి ఏదో ఒక రీజన్, మల్టిపుల్ రీజన్స్. అలా ఒక్కరే ఇష్టం అట్లేం లేదు ఇంతమంది.